పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురు పిహో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనము కన్యా లగ్నంలో జన్మించినటువంటి వారికి వివాహ జీవితం ఏ విధంగా ఉంటుందనే విషయం పరిశీలిద్దాం. వివాహం మానవ జీవితంలో అత్యంత ప్రధానమైనటువంటి ఘట్టం. ఎందుకంటే వివాహం ద్వారానే సంతానోత్పత్తి జరగటము, వంశాభివృద్ధి జరగటము, ఇవన్నీ కూడా వివాహం ద్వారానే జరుగుతాయి. మరి అటువంటి ప్రధాన ఘట్టమైనటువంటి వివాహ జీవితంలో గ్రహాలు కనుక అనుకూలంగా లేక ప్రతికూలంగా కనుక ఉన్నట్లయితే వివాహ జీవితం కొన్ని సందర్భాలలో రకరకాల ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుంది, నరకప్రాయంగా కూడా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా అసలు తొందరగా వివాహం కావడానికి ఏ గ్రహాలు అనుకూల ఏ గ్రహాల యొక్క అనుకూలత కావాలి, లేదా అసలు వివాహం జరగకుండా చాలామంది ఉంటారు, కొంత 30-35 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన వివాహం కాని వాళ్ళు, ఏ కారణ చేత వారికి వివాహం కావట్లేదు, లేదా వివాహం అయినప్పటికీ కూడా భార్యాభర్తల మధ్య అనుకూలత లోపించడానికి అన్యోన్యత లోపించడానికి ప్రధానమైన కారణం ఏముంటుంది, లేదా వివాహం అయిన తర్వాత కొంతకాలానికి భార్యాభర్తలు ఎవరో ఒకరు దూరం అయిపోవటము, లేదా చనిపోవటము, వైధవ్య ప్రాప్తి కలగటము, ఇటువంటివి కలగటానికి ఏ గ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది, మరి అటువంటి దోషాలు కనుక జాతక చక్రంలో ఉంటే ఆ దోషాలకు ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకుని ఆ దోష నివారణ జరుగుతుంది, ఇటువంటి విషయాలు మొత్తం కూడా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కన్యా లగ్నం వాళ్ళను కనుక పరిశీలించినట్లయితే లగ్నాధిపతి అయినటువంటి బుధుడు, సప్తమ స్థానాధిపతి అయినటువంటి గురుడు, ఈ రెండు గ్రహాలు కూడా ఈ కన్యా లగ్నానికి ప్రధానమైనటువంటి వివాహ కారక గ్రహాలు. దాంతోపాటు శుక్రుడు మరియు కుజుడు, ఈ రెండు గ్రహాలు కూడా వివాహం జరగటంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయి. ఈ కన్యా లగ్నం వారిని కనుక పరిశీలించినట్లయితే బుధుడు, చంద్రుడు, శని ఈ మూడు గ్రహాలు కనుక అష్టమ స్థానంలో ఉండి శుక్రుడు కనుక సప్తమ స్థానంలో ఉచ్చస్థితిలో కనుక ఉన్నట్లయితే వీరికి అత్తవారి వలన వివాహం అయిన తర్వాత అత్తగారి తరపు నుంచి విపరీతమైనటువంటి ధన ప్రాప్తి కలుగుతుంది. తద్వారా వారి జీవితం చాలా చాలా ఆనందకరంగా మారుతూ ఉంటుంది. ఇంకా చంద్రుడు, శుక్రుడు ఈ రెండు గ్రహాలు సప్తమ స్థానంలో ఉండి గురుడు 11వ స్థానంలోనూ రవి 8వ స్థానంలో కనుక ఉన్నట్లయితే వీరికి మంచి భార్య వస్తుంది, తద్వారా మంచి అనుకూలత ఏర్పడుతుంది, వారి సంసార జీవితం చాలా చాలా ఆనందకరంగా మారుతూ ఉంటుంది. ఇంకా శుక్రుడు 4వ స్థానంలో ఉండి తర్వాత శని 7వ స్థానంలోను కుజుడు 11వ స్థానంలో కనుక ఉన్నట్లయితే ఆ జాతకుడి యొక్క భార్య రకరకాలైనటువంటి ప్రమాదాల వలన మరణించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే 4వ స్థానంలో శుక్రుడు, 7వ స్థానంలో శని, 11వ స్థానంలో కుజుడు. అంటే కన్యా లగ్నం వారికి 4వ స్థానం అంటే ధనుర్రాశిలో ఈ శుక్రుడు ఉండి, 7వ స్థానం అంటే మీనంలో శని ఉండి, 11వ స్థానం అంటే కర్కాటకంలో కనుక కుజుడు ఉన్నట్లయితే భార్య అంటే పురుషుల యొక్క భార్య రకరకాలైనటువంటి ప్రమాదాల ద్వారా, అగ్ని ప్రమాదాలు మొదలైనటువంటి ప్రమాదాల ద్వారా మరణించే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇంకా చంద్ర, శుక్రులు ఈ రెండు గ్రహాలు కనుక సప్తమ స్థానంలో కనుక ఉన్నట్లయితే సుందరమైనటువంటి అందమైనటువంటి భార్యను వీళ్ళు కలిగి ఉంటారు పురుషులు. అదే స్త్రీలు కనుక అయితే చక్కటి మంచి మనస్సు కలిగినటువంటి భర్తను పొందుతూ ఉంటారు. ఇంకా శుక్రుడు 7వ స్థానంలో కుజుడితో కనుక కలిసి ఉన్నట్లయితే ఈ ముఖ్యంగా పురుషుల విషయంలో కనుక అయితే వీళ్ళు పరస్త్రీ కాముకులుగా ఉంటారు, తద్వారా వారి వివాహ జీవితం ఆనందకరంగా ఉండదు. స్త్రీ జాతకంలో కుజుడు 7వ స్థానంలో కనుక ఉంటే ఎప్పుడూ కూడా భర్తతో నిరంతరం గొడవలు జరుగుతూ ఉంటాయి, వివాదాలు జరుగుతూ ఉంటాయి. రవి కనుక 7వ స్థానంలో కనుక ఉన్నట్లయితే భర్తకు దూరంగా బ్రతకవలసినటువంటి పరిస్థితులు కూడా కలుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఇంకా ఏదైనా పాపగ్రహాలు కనుక 7వ స్థానంలో కనుక ఉన్నట్లయితే వారికి వైధవ్య ప్రాప్తి కూడా కలిగే అవకాశాలు అక్కడ వారికి కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఈ కన్యా లగ్నం వారికి శనిచంద్రులు 1వ స్థానంలో ఉండి రవి కనుక 7వ స్థానంలో కనుక ఉన్నట్లయితే వివాహం జరుగుతుంది, కానీ వారి వివాహ జీవితం అనేకమైనటువంటి చికాకులు కలిగి ఉంటుంది, తద్వారా ఏమాత్రము వారు ఆనందాన్ని పొందలేక రకరకాలైనటువంటి బాధలను వాళ్ళు పొందుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే శని 12వ స్థానంలోను రవి 2వ స్థానంలోను ఉండి బుధుడు కనుక బలహీనుడైనటువంటి అంటే లగ్నాధిపతి కనుక బలహీనుడైన లేదా నిజాన్ని కనుక పొందినట్లు
చూసినట్లయితే ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా వివాహం జరగదు 35 ఏళ్ళు 40 ఏళ్ళు 45 ఏళ్ళు వచ్చినా కూడా వివాహం జరగటంలో ఎక్కడో ఒక చోట తీవ్రమైన అవాంతరాలు జరుగుతూ ఉంటాయి అసలు ఒక మాటలో గనక చెప్పాలంటే వివాహం జరగ అసలు వివాహం చేసుకోవాలనేటటువంటి కోరిక కూడా కలగదు ఇంకా శని గనక సప్తమ స్థానంలో ఉండగా శుభగ్రహముల యొక్క దృష్టి గనక లేకుండా ఉన్నట్లయితే ఆ జాతకుడు వయస్సు కన్నా ఎక్కువ వయసు కనిపిస్తూ ఉంటాడు తద్వారా వివాహం జరగడానికి ఆలస్యం ఏర్పడుతూ ఉంటుంది ఇంకా రవి శని శుక్ర గ్రహాలు కలిసి ఉండగా ఏదైనా స్థానంలో గురుడు గనక నీచ స్థానంలో పొందినా లేదా గురుడి మీద పాపగ్రహ వీక్షణం గనక ఉన్నట్లయితే వారికి వివాహం కావటం చాలా కష్టంగా ఉంటుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా వారికి వివాహం కాదు ఇంకా రాహువు శుక్రుడితో కలిసి మిథునంలో గాని సింహంలో గాని కన్యలో గాని తులలో గాని కనుక ఉన్నట్లయితే వారి వివాహ జీవితం వివాహం చాలా చాలా ఆలస్యమైపోతూ ఉంటుంది అసలు వివాహం జరిగినా కూడా వారి వివాహ జీవితంలో ఏ విధమైనటువంటి సారము లేకుండా నిస్సారంగా జీవితం ఏదో అలా ఒక జట అంటే ఉంటుంది తప్ప ఏ విధమైనటువంటి మానసికమైనటువంటి ఆనందం అనేటటువంటి వారి వివాహ జీవితంలో కనపడదు ఇంకా శుక్రుడు గనక వక్రాన్ని గనక పొందినట్లయితే అప్పుడు కూడా వారి వివాహ జీవితం చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది దానితో పాటు శుక్రుడు గనక ముఖ్యంగా చెప్పాలంటే ఈ కన్యా లగ్నం వారికి శుక్రుడు గనక వక్రాన్ని పొందినట్లయితే ద్వితీయ వివాహం కలిగే అవకాశం ఉంటుంది దానిని ద్వికళత్ర యోగం అంటారు ఎప్పుడైతే అటువంటి ద్వికళత్ర యోగం అనేటటువంటి సంభవిస్తుందో అది జాతక చక్రంలో గనక కనిపించినట్లయితే ఆ ద్వికళత్ర యోగం అంటే మొదటి వివాహ దోషం అనేటటువంటి తొలగిపోవటానికి స్త్రీలకైతే కుంభ వివాహం ద్వారాను పురుషులకైతే కదలీ వివాహం ద్వారాను ఆ దోషాన్ని మనం నివారణ చేయవచ్చు తరువాత స్త్రీ జాతకంలో శుక్రుడు కనుక రాహువుతో కనుక కలిసి రెండవ స్థానంలో కనుక ఉన్నట్లయితే వారు చేయకూడనటువంటి పనులు చేసి తద్వారా అపఖ్యాతి పాలవుతూ ఉంటారు సమాజంలో గౌరవాన్ని వాళ్ళు రోజు రోజుకి కోల్పోతూ ఉంటారు స్త్రీల జాతకంలో గురుడు బుధుడు శుక్రుడు కుజుడు ఈ గ్రహాలు కనుక బాగా బలంగా కనుక ఉన్నా లేకపోతే వాటి మీద శుభగ్రహాల యొక్క వీక్షణం కనుక కలిగి ఉన్నట్లయితే వారు చరిత్రను అంటే చరిత్రలో నిలిచిపోయేటటువంటి గొప్ప పనులు చేస్తూ ఉంటారు తద్వారా మంచి ఫలితాన్ని వాళ్ళు పొందుతూ ఉంటారు ఇంకా స్త్రీ జాతకంలో చంద్రుడు లగ్నంలో కనుక ఉన్నట్లయితే వారికి విపరీతమైనటువంటి కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుంది అనుకూలంగా ఉంటారు వారి మాట కూడా చాలా పొలైట్గా ఎదుటివారిని ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటుంది ఇంకా లగ్నంలో బుధుడు ఉండి కుజుడు కనుక 8వ స్థానంలో కనుక ఉన్నట్లయితే పురుషులకు ద్విభార్య యోగం అంటే ఇక్కడ కూడా ద్వికళత్ర యోగము రెండవ పెళ్లి జరిగే అవకాశాలు ఉంటాయి కనుక ఇటువంటిది జాతకులు కనుక ఉన్నట్లయితే ఆ జాతక అంటే వివాహానికి ముందే కనుక చూపించుకోవటం చాలా మంచిది వివాహం అయిన తర్వాత కనుక అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా అవుతుంది ఎందుకంటే ఫలితం అంటే ఒక వివాహం చెడిపోయిన తర్వాత అప్పుడు చూపించుకున్నా ఎవరైనా చెప్పినా నీకు ఇటువంటి దోషం ఉందని చెప్పినా కూడా దానివల్ల ఉపయోగం ఏముంటుంది అదేదో వివాహానికి ముందే కనుక మీ దగ్గరలో ఉండేటటువంటి మంచి జ్యోతిష్యుని సంప్రదించి జాతక చక్రంలో ఎటువంటి దోషాలు ఉన్నాయి ఈ ఇటువంటి అంటే ప్రథమ వివాహ దోషం ద్వితీయ వివాహ దోషం ద్వికళత్ర దోషం ఇట్లాంటి దోషాలు ఏమైనా ఉన్నాయో చూసుకొని దానికి తగినటువంటి విధంగా కుంభ వివాహం కానీ కదలీ వివాహం కానీ కనుక చేయించుకున్నట్లయితే తద్వారా ఆ దోష నివారణ కూడా చేయవచ్చు ఇంకా రవి కానీ శని కానీ ఈ రెండు గ్రహాలు 7వ స్థానంలో కనుక ఉన్నట్లయితే పురుషుడికి గనక ఈ రవి శనిగ్రహాలు సప్తమ స్థానంలో కనుక ఉన్నట్లయితే భార్య అల్పాయుష్కురాలవుతుంది దానికి సంబంధించినటువంటిది అమృత మహామృత్యుంజయ హోమం కనుక చేయించుకున్నట్లయితే తద్వారా భార్యకు సంపూర్ణమైనటువంటి ఆయువు సిద్ధిస్తుంది ఇవి ఈ కన్యా లగ్నం వారికి వివాహ జీవితంలో ఉండేటటువంటి విశేషాలు మరి జాతక చక్రంలో కనుక పరిశీలించినట్లయితే ప్రథమ వివాహ దోషాలు ద్వితీయ వివాహ దోషాలు వివాహం అయినా ఆనందంగా ఉండకపోవటాలు వివాహం కాకపోవడం అనేక రకాల సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి మరి వీటన్నిటికీ పరిష్కారం ఎలా లభిస్తుందంటే ఒకసారి జాతక చక్రాన్ని కనుక పరిశీలన చేసుకుని జాతక చక్రంలో ఏ దోషం ఉంది ఆ దోషం ఏ గ్రహాల కారణం చేత ఏర్పడుతున్నది ఆ దోషం తొలగిపోవాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకొని దానికి తగ్గ విధంగా కనుక పరిహారం చేసుకుంటే మంచిది మరీ ముఖ్యంగా కనుక చెప్పాలంటే ఎవరి జాతక చక్రంలో అయితే ఇటువంటి ప్రథమ వివాహ దోషాలు ద్వితీయ వివాహ దోషాలు కనుక ఉంటాయో అటువంటి వారు తప్పకుండా
శాస్త్రార్థం నిశ్చయించినటువంటి నిర్ణయించినటువంటి కదలీ వివాహాలను కుంభ వివాహాలను ఆచరించడం ద్వారా ఆ దోష నివృత్తి పూర్తిగా జరిగిపోతుంది. తద్వారా వివాహం చేసుకోవడం ద్వారా వ్యక్తులకు ఎటువంటి అపాయము కలగదు. అది చేసుకోవడం వలన జాతక చక్రంలోనూ జన్మలగ్నంలోనూ ఉన్నటువంటి సంపూర్ణ జన్మలగ్నంలోనూ మరియు నవాంస చక్రంలోనూ ఉన్నటువంటి సంపూర్ణ దోష నివారణ జరగటం వలన వారికి పూర్తిగా అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. తద్వారా వారి వివాహ జీవితం చాలా చాలా ఆనందకరంగా మారుతుంది. ఇవి కన్యా లగ్నం వారికి సంబంధించినటువంటి వివాహ జీవిత విశేషాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు. Yeah.